ప్రభు మనతో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన 5 నెలలు కూడా ప్రభువారు సురక్షితమైన రెక్కల చాటును కాపాడి ఈ 6 నెలల్లో ప్రవేశపెట్టినారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన జీవితాల్లో మేలు కలుగు చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమ గల రాకడకు రహస్య రాకడకు ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమీన్. ప్రార్థన చేసుకుందాము. మహాగ్రంథ ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని అందరినీ ఆ తండ్రి ప్రభు గడిచిన 5 నెలలు కూడా మీ సురక్షితమైన రెక్కల చాటున కాపాడి భద్రపరిచినారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ కరోనా కాలములో ఆ తండ్రి ప్రభు రాజువి, అయ్యా మేమందరము నా తండ్రి ప్రభు మీ రెక్కల చాపి నా తండ్రి మమ్మల్ని అందరినీ కాపాడారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ 6 నెలలో ప్రవేశపెట్టబడి ఉండగా నా తండ్రి ప్రభు, అయ్యా మీరు నా తండ్రి ప్రభు మేలు కలుగు చేస్తానని సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. మా జీవితంలో మేలు కలుగు చేయమని డెక్కునొచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ నెలంతా నా తండ్రి ప్రభు మీరాకడ దినాల వరకు కూడా నా తండ్రి మీరు మాతో ఉండమని డెక్కునొచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని డెక్కునొచ్చారు తండ్రి. అయ్యా మీరే మహిమాకరత ప్రభావాలు పొందుకోమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. ఆమీన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకం నుంచి 187వ నెంబర్ పాటను మనం అందరం కలిసి పాడుకుందాం. పాటల పుస్తకం నుంచి 187వ నెంబర్ పాట, స్తోత్రము చెల్లింతుమో స్తుతి స్తోత్రము చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి అనే పాటను అందరము కలిసి పాడుకుందాం. స్తోత్రం చెల్లింతు
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును అత్యున్నత సింహాసనముపై ఆసీనుడనైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే అందరం కలిసి అత్యంత ప్రేమ ఆరాధించుతున్నాము లెట్ అస్ వర్షిప్ హిమ్ ఆహా చేతులెత్తి ఆరాధనా ఆహా ఆరాధనా ఆహా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా మే ప్రైజ్ అండ్ వర్షిప్ టు యు లార్డ్ కరుడా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం స్తోత్రం నాతో కలిసి అందరు పాడండి ఆశ్చర్య కరుడా స్తోత్రం స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం స్తోత్రం ఆశ్చర్య కరుడా స్తోత్రం స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ఎంతో బలమైన దేవా ఎంతో బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం చేతులెత్తి ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా హల్లెలూయా ఆహాహాహా మీనా అందరం చేరి హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా ఆహాహాహా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా యేసయ్యా అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధించును నిన్నే గ్లోరీ టు గాడ్
సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితిరి స్తోత్రం స్తోత్ర కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం కృపతో రక్షించితిరి స్తోత్రం స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం కృపతో రక్షించితిరి స్తోత్రం స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించిందరు పాడాలి నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం లెట్ అస్ వర్షిప్ ఆహా లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ టు హిమ్ అందరం చేతులు ఎత్తి హల్లెలూయా ఆరాధనా చిన్నత సింహాసనముపై ఆసీనుడవైన మాదేవా అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే ఆరాధించు నిన్నే ప్రైజ్ అండ్ వర్షిప్ అన్య భాషలు మాట్లాడుతూ ప్రభుని ఆరాధిస్తారు యుగయుగముల సజీవుడా స్తోత్రం తరతరముల దేవుడా స్తోత్రం యుగయుగముల సజీవుడా స్తోత్రం స్తోత్రం తరతరముల దేవుడా స్తోత్రం స్తుతి స్తోత్రం యుగయుగముల సజీవుడా స్తోత్రం స్తుతి స్తోత్రం తరతరముల దేవుడా స్తోత్రం స్తోత్రం ఏడు దీప స్తంభముల మధ్య సంచరించే జ్యోతిర్మయుడా వి గ్లోరిఫై యు హల్లెలూయా ఏడు దీప స్తంభముల మధ్య సంచరించే జ్యోతిర్మయుడా స్తోత్రం సింహాసనముపై ఆసీనుడవైన నా యేసయ్య అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆమేన్ నన్ను వాడా స్తోత్రం అందరి చేతులెత్తి చప్పట్లు కొడతా చేతులెత్తి అలా ఆరాధిస్తూ ఆమేన్ నన్ను వాడా స్తోత్రం స్తుతి స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం
స్తుతిస్తుతం స్తోత్రా ఆమేన్ అనువాడా స్తోత్రం స్తుతి స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం స్తుతి స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రా సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యున్నత సింహాసనముపై వర్ష ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమస్వరూపిని ఆరాధి అత్యంత ప్రేమ స్వరూపి ఆరాధిస్తున్నాను బలమైన దేవా నిచ్చుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్ర ఏడు దీప స్తంభముల మధ్య సంచరించి జ్యోతిర్మయుడా స్తోత్ర అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అచ్యున్నతుడా స్తోత్ర అందరం అన్య భాషలు మాట్లాడి భాషలతో మాట్లాడువారు ఆయనను ఘనపరచుచున్నారని వ్రాయబడిన మాట నెరవేర్చు దేవుని ఘనపరచదం దీక్రవా దువాషి నమ్మ నా కతుల ఈశ దినీకులంద రిబన కతుల ఈక్రో ఈశ దినీకుల రిబన మనకందర దురీకుల భోక్తున We touch their power, we touch their presence, we touch their holy garment, we touch the Shekinah cloud. Bless the congregation who gathered in their houses, Lord, at their homes in the name of Jesus. Bless every family. Bless everyone who are watching through this YouTube in Jesus' name. O Radhi Manaka Diyala Bakrati Krati Namana Stotra చేతులెత్తి అందరం కలిసి హల్లెలూయా పరలోకపు తండ్రికి ఆరాధన పరిశుద్ధాత్మ దేవునికి ఆహా వి గ్లోరిఫై హోలీ స్పిరిట్ హల్లెలూయా
ఆమేన్ 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 కొద్దిసేపు అదే ప్రకారంగా మౌనంగా ఉండి మన హృదయాలలో మన అవసరాల కొరకు ప్రార్థన చేసుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడునని మన ప్రభు మనకు వాగ్దానం చేశారు. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ దినం మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారం కొరకు, తుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కొనినట్లుగా మీ యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాట విని మేము బ్రతకాలని తృష్ణ కొని ఉన్నాము. సమయల్తో మాట్లాడిన దేవుడా, ఎహెచ్కేల్తో మాట్లాడిన తండ్రి, దానియేల్ని పలకరించిన పరిశుద్ధుడా, మమ్మల్ని మీ లేఖనాల ద్వారా పలకరించండి. మీ లేఖనాల్లో ఉన్న మేలులన్నీ మా అనుభవంలోనికి తీసుకుని రండి. మమ్మల్ని పరిశుద్ధపరిచి మహిమలో మీరు ప్రత్యక్షమైనప్పుడు మీ ఎదుట మమ్మల్ని నిలవబెట్టండి. ఈ ప్రియ కుమారుడును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా వందనములు స్తోత్రాలు. ఈ 2020 ప్రభు మనల్ని 5 కాపాడి 6 మనల్ని తోడుకుని వచ్చారు. ఒకసారి మన జీవితంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అనారోగ్యపు పరిస్థితులు చుట్టూరు మనకు కాదు, ప్రపంచాన్ని భయపెట్టి కలవర పరిచే వార్తలు అన్నిటినీ దాటించారు. 2020 ఈ మొదటి దినమున కొన్ని నిమిషాలు ఆయన ఏం చేయబోతున్నారు యెరూషలేం వారికి, యూదా వారికి. అప్పుడు యెరూషలేం వారు ఎక్కడున్నారు, యూదా వారు ఎక్కడున్నారు? వారు శ్రమల మధ్యలో ఉన్నారు, వారు కొన్ని విధాలైన పరిశోధనల మధ్యలో ఉన్నారు, వారు అవమానాల్లో ఉన్నారు, వారు చాలా నష్టపోయి ఉన్నారు. వారిని ఆదరించేవారు ఎవరూ కనపడని కాలం అది. మన కష్టకాలంలో మనల్ని ఆదరించేవారు ఎవరూ దొరకరు. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషంలో పాలు పొందడానికి ప్రతి వారు వీలైనంత వరకు ప్రయత్నం చేస్తారు, కానీ మన యొక్క కష్టకాలంలో మనల్ని పలకరించడానికి ఎప్పుడు కూడా మనం ఆరాధిస్తున్న, మనం నమ్ముకున్న మన దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రవక్త అయిన జకర్యా ద్వారా ఆయన వచ్చి తన ప్రజలను పలకరిస్తున్నారు. ఆయన అంటున్నారు, ఈ కాలమున యూదా వారికి యెరూషలేం నివాసులకు నేను మేలు చేయ ఉద్దేశించుచున్నాను, కనుక భయపడొద్దు. అనేక వేల సంవత్సరాల క్రితం ఆయన ప్రజల గురించి ఆయన తెలియపరిచిన వాగ్దానం మనదాకొచ్చింది. ఈ రోజున ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆయన తన వాక్యం ద్వారా. ఈ కాలమున, అది కష్టకాలం, ఇది కరోనా కాలం, అది శోధన కాలం, ఇది కరువు కాలం, అది బంధకాలంలో ఉన్న కాలం, ఇది కూడా లాక్డౌన్లో ఉన్న కాలం. మేబీ లాక్డౌన్లు
కొన్ని సడలింపులతో అలాగున కొనసాగొచ్చు, అది ఎత్తివేయబడొచ్చు. కానీ ఏం జరుగుతుంది, మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనలో కొన్ని విధాలైన భయాలు నాటుకుపోతూ ఉంటాయి. మనకు తెలియని భయం, ఇలాంటి భయం కలిగించే పరిస్థితులు మనతో ఆయనే మాట్లాడుతున్నారు. చదువుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం. ప్రవక్త అయిన జకరియా గ్రంథం 8:15 మనం చదువుకుందాం. ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చెయ్యనుద్దేశించుచున్నాను గనక భయపడుకుడి. రెండు జనముల పేర్లు ఆయన చెప్పారు. మరలా యూదావారు ఉన్నారు, యూదా అనగా స్తుతి. వారిలో యెరూషలేము వారు ఉన్నారు, యెరూషలేము కాపురస్తులనగా సంఘానికి కూడా సూచనగా సాదృశ్యంగా ఉన్నాయి. ఆ రెండు గుంపులు వారితో బంధకాల్లో ఉన్నారు. కనుక ప్రవక్త అయిన జకరియా ద్వారా ఆయన వారికి శుభవార్త పంపిస్తున్నారు. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు, మన తండ్రి అయిన దేవుని యొక్కయు, ఆత్మైన పరిశుద్ధాత్మ ద్వారా మైటీ లార్డ్ గాడ్ ఫ్రమ్ జియోన్ హీ సెండింగ్ ఏ గుడ్ న్యూస్. ఫియర్ నాట్, ఐఎమ్ గోయింగ్ టు డూ గుడ్. భయపడొద్దు, నేను ఈ కాలమున మీకు మేలు చేయ ఉద్దేశించుచున్నాను. ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడే ముందు మా హౌస్ ఆఫ్ పెంతకోస్ జీసస్ టవర్ పరిచర్యలకు ఆయన అనుగ్రహించిన 2020 క్యాలెండర్ ద్వారా అక్టోబర్ నెలలో 2019 ఈ క్యాలెండర్ డిజైన్ చేయబడింది. నవంబర్ 3వ వారంలో ఇంచుమించుగా అది ప్రింట్ చేయబడింది. డిసెంబర్లో అది ఆవిష్కరించబడింది లేదా ప్రతిష్ట జరిగింది క్యాలెండర్కి. అప్పుడే ప్రభు మే జూన్ ఈ 2 నెలల పేజీ కొరకు ఆయన మాట్లాడారు. ఆయన ఇచ్చిన వాగ్దానం దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆయనకు తెలుసు మనకు ఈ కాలంలో మేలు జరుగుతుందో లేదో అని మనం భయపడతామని. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ తెగులు, ఏ ప్రళయం ప్రపంచానికి వస్తుందో అని. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఉన్నవారు ఆయన్ని. జరిగిందంతా చెప్పారు ఆయన, జరుగుతున్నవి చెప్తారు ఆయన, జరగబోయేది చెప్తారు ఆయన. ప్రవచన పురుషుడు మన ఆరాధ్యుడైన యేసు. అందుకని మన క్యాలెండర్లో ఆయన మాట ఇచ్చారు. ఏమన్నారంటే, అది ప్రవక్త అనే హెచ్కేల్తో ఆయన చదివించిన ప్రవచనం మునుపటి కంటే మీకు, మీరు బాగా గమనించండి. పైన మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, రెండోది మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. మీ ముందు ఇది రికార్డ్ చేయబడి ఉంచబడుతుంది. ఇవి దేవుని యొక్క ప్రవచనాత్మకమైన ఆశీర్వచనాలు. ఒకవేళ నేను భయపడుతున్నానేమో ప్రపంచానికి ఏం జరగబోతుందోనని, ఒకవేళ మనలో ఎవరైనా భయపడుతున్నారేమో, లేదా మీరు భయపడుతున్నారేమో, ఆయన మీద ఆధారపడి ఉన్న మనతో ఆయన మాట్లాడుతున్నారు. మునుపు జరిగిన మేలు కంటే అధికమైన మేలు మీకు చేయబోతున్నాను. ఈ క్యాలెండర్ ఎందుకు మీ ముందు ఉంచడం జరిగిందనంటే, ఏదైనా ఒక మేలు చేసే ముందు దేవుడు దాన్ని బయలుపరచడం దేవుని యొక్క స్వభావమై ఉన్నది. ఆయన ప్రజలకు ఏదైనా కీడు వస్తుందనంటే ముందుగానే దేవుడు తెలియపరుస్తారు. అది ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఎందుకు వస్తుంది. నహూం ప్రవక్త అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకు ఆయన దేవుడు చెప్పారు, ఓ నువ్వు జాగ్రత్తగా ఉండు, నహూం కాలంలో ఉన్న ప్రజలతో కూడా చెప్పారు,
లేఖకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నడుము కట్టుకొని బలముగా ఎదిరించుమని. ఏదైనా ప్రమాదం వస్తుందంటే ప్రభు మనకు చెప్తారు ప్రమాదం రాబోతుందని. యోసేపుతో చెప్పారు ఆ మార్గమున వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో, తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపో, పారిపో. ముగ్గురు జ్ఞానులతో చెప్పారు, ఇదిగో జ్ఞానులారా, లేదా ముగ్గురు రాజులు అంటారు, ముగ్గురు జ్ఞానులు అంటారు, మీరు హెరోద్ దగ్గరికి తిరిగి వెళ్ళొద్దు. ఇలాగున హెచ్చరిక చేసే దేవుడు, దాంతోపాటు జరగబోయే మేలుల గురించి చెప్పే దేవుడు. మా హౌస్ ఆఫ్ పెంతెకోస్ట్ చర్చ్ అండ్ జీసస్ టవర్ స్తుతి ఆరాధన విజ్ఞాపన ప్రార్థన పరిచర్యల్లో ఒక భాగమైన క్యాలెండర్ పరిచర్య 365 వాగ్దానాలు. ఆ దినంలో ఏం జరగబోతుందో మీకు ముందుగానే దేవుడు చెప్పేస్తారు. కావాలంటే మీరు పరీక్షించి చూసుకోండి, అవి దేవుని యొక్క ప్రవచనాలు. అవి ఒకవేళ మీకు కావాలంటే క్యాలెండర్, ఈ సంవత్సరపు అక్టోబర్ నెలలో మాకు మీరు తెలియపరచండి. మా ఫోన్ నంబర్స్ మీ ముందు ఉంచబడుతూనే ఉన్నాయి ఈ రికార్డింగ్స్లో. తప్పకుండా మీరు మీ అనుభవంలో చూస్తారు, ఏది ప్రింట్ చేయబడిందో వాగ్దానం అదే ఆ కాలపు పరిస్థితిగా ఉంటుంది. పోయిన సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో ఇదిగో నా యందు భయభక్తులు గల, లేదా ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు నీతిశ్వరుడు దించబోతున్నారు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేస్తాయి, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వల్ల గంతులేస్తారని చెప్పారు. అలాగే జరిగింది. మార్చి ఏప్రిల్ నెల అంతా లాక్డౌన్ నెల, కరోనా నెల, ఆయన రెక్కల కింద సురక్షితంగా జీవిస్తున్నాం. ఏ ప్రమాదం ఆపద అపాయం దేవుడు మనకు రానివ్వలేదు. స్తోత్రం చెప్పండి దేవునికి. రెండో భాగం, మే జూన్ నెలలో మునుపు జరిగిన మేలుల కంటే మీకు అధికమైన మేలు కలుగు చేస్తానని అన్నారు. ఎందుకనంటే ఎక్కువగా నష్టపోయి ఉన్నారని. రెండు నెలలకే, రెండు నెలల రెండు వారాల్లోపే చాలా ఎక్కువగా నష్టపోయి ఉన్నారని అనేక గుండెల్లో ఆందోళన ఉన్నది. ఎవరు పూడుస్తారు? లోయలు పూడ్చగలిగిన వారు ఎవరు? నష్టాన్ని భర్తీ చేయగలిగిన వారు ఎవరు? గాయాల్ని మాన్పగలిగిన వారు ఎవరు? కీడును కొట్టివేయగలిగిన వారు ఎవరు? మరణం తప్పించేవారు ఎవరు? అది మనం ఆరాధించుచున్న మన ప్రభు అయిన ఈ యేసుక్రీస్తు మాత్రమే. రెండు చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి అధైర్యపడుతున్న తన ప్రజలకు ఆయన ఇస్తున్న శుభవార్త, భయపడకూడి యూదా వరలారా, యెరూషలేం వరలారా, మేలు చేయ ఉద్దేశించుచున్నాను. నిశ్చయంగా ఈ 2020 సంవత్సరపు ఈ జూన్ నెల మొదటి దినం నుండి మంచి ఒప్పుకోలు చేద్దాం. మనకు మేలు జరగబోతుంది. ఎందుకంటే మేలు చేయటే దేవుని యొక్క స్వభావం అయి ఉన్నది. ఆయన ఎవరికి కీడు చేయవారు కాదు. ఆయన దివ్య స్వభావం, డివైన్ నేచర్లు మనం తొంగి చూడాలి. ఆయన దివ్య స్వభావాన్ని మనం పరీక్షించి చూడాలి. అప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. మీరు చెప్పగలరా ఎవరైనా కానీ ప్రభు వలన నాకు కీడు కలిగిందని? కీడు అనుమతించే దేవుడు కారు ఆయన, కానీ పరిశోధిస్తారు అంతవరకు. ఇప్పుడు పరిశోధ గ్రంథాన్ని మనం తెరిచి మేలు చే ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి అనే ప్రభు సెలవిచ్చిన ఆయన యొక్క వాగ్దానంలో నుండి, ఆ తర్వాత దేవుని యొక్క ప్రజలకు ఏం జరిగిందనంటే అది జకరియా గ్రంథం 8వ అధ్యాయము. ఆ తర్వాత మీరు చూసుకుంటూ వెళితే చాలా మేలులు వారు పొందుకున్నారు. ఎందుకంటే నేను మాట తప్పని వారు, మాట తప్పని దేవుని నేను ప్రకటిస్తున్నాను, మాట తప్పని ప్రభువుని మీరు ఆరాధిస్తున్నారు, మేము ఆరాధిస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం. మనుషులు మాట ఇచ్చి మర్చిపోవచ్చు, ఆయన మాట ఇచ్చి ఎప్పుడు మర్చిపోయేవారు కారు. తాను సెలవిచ్చిన మాట 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మీ హృదయాలలో ఈ మాటలు ముద్రింపబడునుగాక. ఆయన సెలవిచ్చిన వాక్కును, అది దినవృత్తాంతల గ్రంథంలోను కీర్తనల గ్రంథంలో రాయబడింది, యెహోవా తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు
జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. హీ రిమెంబర్స్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్. కీర్తన గ్రంథంలో రాయబడింది, ఆయన తన నిబంధనను నిత్యము జ్ఞాపకం చేసుకును. సియోన్ అనుకొని చున్నదంట, నా ప్రభువైన దేవుడు నన్ను మర్చిపోయాడని. అమ్మా, సియోన్ అనబడిన సంఘమా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చును గాని నేను నిన్ను మర్చిపోలేను. ఎందుకంటే చూడుము, ఎక్కడ చూపిస్తున్నారు ఆయన? ఆయన అరచేతుల్ని చూపిస్తున్నారు. నా అరచేతులలో నేను చెక్కి ఉన్నాను. దేంతో చెక్కారో తెలియదు కానీ నేను అనుకుంటాను ఆయన చేతులకు రెండు మేకులు కొట్టబడ్డాయి కదా, కాళ్ళకు కూడా ఒక మేకు కొట్టబడింది. ఆ మేకులతో ఒకవేళ చెక్కున్నారేమో, కొట్టింది వాళ్ళు, చెక్కబడింది మనం. చేతులు ఆయనవి, రూపాలు మనవి, బాధ ఆయనకు, విడుదల మనకు, గాయం ఆయనది, స్వస్థత మనది, అవమానం ఆయన తీసుకున్నారు, ఘనత ఆయన నమ్మిన వారికి ఇచ్చారు. ఈరోజు నమ్మండి ఆయనను. ఇఫ్ యు ట్రస్ట్ జీసస్, ఇఫ్ యు ట్రస్ట్ హిస్ ప్యాషన్, ఇఫ్ యు ట్రస్ట్ ది కాల్వరీ, హిస్ సాక్రిఫైస్, తప్పకుండా ఆయన అనేకమైన సంగతులను నీకు బయలుపరుస్తారు. ఎన్నడు కూడా ఆయన ప్రజలను శోధనలో, ఉరిలో, శ్రమలలో, ఇబ్బందుల్లో, అవమానాల్లో అలాగే ఉంచే దేవుడు కాడు ఆయన. 2 నెలల 10 రోజులే లాక్డౌన్ ఇంచుమించు. దాని తర్వాత చూడండి, ఆ లాక్డౌన్ అనేది ప్రభుత్వాలు విధించకపోతే, అది మన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అయినా, మన స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇంకా కరోనా ఎక్కువగా విస్తరించి ఉండేది, స్ప్రెడ్ అయ్యి ఉండేది కదా. మన మేలు కొరకే మన పైన దేవుని నియమించిన అధికారులు అది ఆ చట్టాన్ని అమలు చేసి లాక్డౌన్ విధించారు. అయితే గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఎప్పటికీ మర్చిపోమాకండి. దేవుడు తాను సెలవిచ్చిన మాటలలో, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటల్లో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరను. 2 చేతులెత్తి ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు 1st June 2020 మొదటి దినమున ఆయన మనకు వాగ్దానం చేస్తున్నారు, ఇదిగో మేలు చే ఉద్దేశించుచున్నాను. ఏం మేలు చేస్తారు? అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, అది మనం అంతా అనుభవించబోతున్నాం. సేవలో మాకు మేలు జరగబోతుంది. సేవలో ఉన్న ప్రపంచంలో ఉన్న సేవకులందరికీ, సేవకురాళ్ళందరికీ మేలు జరగబోతుంది. సేవలలో ఉన్న వారి యొక్క, సేవలో ఉన్న విశ్వాసులకు, దేవుడు వారికి ఇచ్చిన సంఘస్థులకు, మా సంఘస్థులకు, మా సంఘాల్లో ప్రభు అనుమతించిన విశ్వాసులైన పరిశుద్ధులకు మేలు చేయబోతున్నారు ఆయన. మన కుటుంబాలకు మేలు. మీరున్న చోట ఆమెన్ అనండి. వ్యాపారస్తులైన వారికి మేలు ఆయన చేయబోతున్నారు, ఆమెన్ అనండి. ఉద్యోగాలు ఉన్న వారికి మేలు ఆయన వలన కలగబోతుంది, ఆమెన్ అనండి. పరీక్షలు రాయడానికి సిద్ధపడి కూడా పరీక్షలు రాయలేని వారికి మేలు చేయబోతున్నారు ఆయనే, ఆమెన్ అందాం. ఎవరైతే ఆయన ముఖాన్ని చూస్తారో వారు ఆయన తట్టు చూడగా, ఎవరి తట్టు? దేవుని తట్టు. ఎలా ఉంటుందో తెలుసు ఆయన ముఖం? దేవదూతలే చూడలేరు, దేవదూతలే ఆయన ముఖాన్ని చూడలేరు. 2 రెక్కలతో ఆయన ముఖం చూడలేక ముఖంలో ఉన్న తేజస్సుతో యోహానే పద్మాస్ దీవులు చూడలేకపోయారు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు యోహాను, ఆయన ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. చచ్చిన వాణి మళ్ళీ ఆయన పడిపోయారు. దేవదూతలైతే పరలోకంలో ఆయన ముఖాన్ని చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొనిచున్నాయి, 2 రెక్కలతో ఎగురుచున్నాయి, 2 రెక్కలతో ఇదిగో మరి అవి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాయి. దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయన మంచివారయ్యుండి తన వాగ్దానంలో వ్రాయించారు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. ఆయన తట్టు చూడండి, చీకటి పారిపోతుంది. ఆయన తట్టు చూడండి, వెలుగు ఉదయిస్తుంది. ఆయనలో వెలుగు ఉన్నది, ఆయనే వెలుగై ఉన్నారు, ఆయన మనలో ఉన్నారు. తప్పకుండా వారు ఆయన తట్టు చూడగా
వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూ సిగ్గుపడకపోను, లజ్జింపకపోనంటే అవమానం పొందరు. అవమానం సాతానికి, అవమానం సాతాన్ని వెంబడిస్తున్న వారికి అవమానం మనకు కలగదు. తాత్కాలికంగా కొంచెం నింద పడింది, తాత్కాలికంగా కొన్ని అవమానాలు జరిగాయి, శాశ్వతమైన శోభాధిశయంగా మన దేవుడు మనకు ఒక నూతనమైన కార్యం చూపించబోతున్నారు. మన ద్వారా, మన జీవితాల్లో, మన సరిహద్దుల్లో మైటీ గాడ్ హీస్ గోయింగ్ టు డూ మార్వలస్ థింగ్స్, వండర్ఫుల్ థింగ్స్, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించింది దేవుడు. ఆయన ఒక్కరే అని కీర్తన గ్రంథంలో రాయబడింది. ఆయన ఒక్కరే మహాశ్చర్య కార్యములు చేయవారని కూడా 135 కీర్తన సెలవిస్తుంది. ఆయన నీకు మేలు చేయబోతున్నారు. ఈ మాటలు చెప్తున్న నాకు, వినుచున్న మీ అందరికీ ఆయన చేయబోతున్న ఉపకారాల గురించి ఈరోజు కొంతవరకే ఉంటుంది. దేవుని యొక్క వాక్యం, ఇదే వాక్యం మరలా ఇదే నెల, అనగా ఈ జూన్ నెల, ఈ 2020 7వ దినంన ఆదివారం రోజున ఈ వాక్యం కంటిన్యూ అవుతుంది. అంటే ఇదే సబ్జెక్ట్ అవుతుంది. ఎవరెవరికి ఆయన మేలు చేశారు, ఆయన స్వభావమే మేలు చేయుట. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే దావీదుకి ఆయన మేలు చేశారు. ఎన్నో 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 మేలులు చేశారు. అడ్రస్ లేని దావీదును, గొర్రెల వెంట వెళ్ళిన దావీదును, గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించి జనములకు నేను అధిపతిగా మార్చి తిని నియమించి తిని. మనకు కూడా, మనం క్రీస్తులోనికి రాకముందు ఈ లోకంలో ఘనత ఉన్నప్పటికీ చిరునామా లేదు. ఒక వ్యక్తి యొక్క ఘనతను బట్టి పరలోకంలో అతనికి చిరునామా ఉండదు. కానీ దేవుడు ఆయన కృప చొప్పున రక్షించుకోవాలని నిత్య జీవం కొరకు నిర్ణయించుంటే మాత్రం వెదకి ఇలా నన్ను చేరితివి, వెంబడింపగా పిలిచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. దేశంలు దేవుని యొక్క రాజ్యంలో విశ్రాంతి తీసుకుంటున్న మరి రెవరెండ్ పీటర్ సింగ్ గారు ఎప్పుడో 1975-76 ఆ సంవత్సరాల్లో రాసిన పాట ఆంధ్ర క్రైస్తవ లోకం అంతా ఎంత ఉజ్జీవంగా పాడుకునేవాళ్ళు ఈ పాటను. అలాగే వెదకి, ఏ ప్రభు అయితే దావీదుని వెతికారు అదే ప్రభు మనల్ని వెతుకుతూ వచ్చారు. గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించినట్లుగా ఏ ప్రాంతంలో, ఏ జనుల మధ్య, ఏ గాఢాంధకారాల్లో, ఏ శోధనలు, ఏ రోగాల్లో, ఏ మరణశయ్య మీద, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎక్కడ ఉన్నామో తెలియదు. ఒకవేళ ఆయన గాని దర్శించకపోతే, ఆయన గాని మన ఎద్దుకు రాకపోతే మనం ఎలా వెళ్తాం ఆయన దగ్గరికి? నాకు తెలుసా పరలోకం ఎక్కడుందో. ప్రపంచంలో సైంటిస్టులకే తెలియదు సూర్యమండలం తర్వాత ఏముందో. సైంటిస్టుని మనం ఇక్కడ తక్కువ చేసి మాట్లాడలా. అడిగి చూడండి సూర్యమండలం తర్వాత ఏముందో అని. వాళ్ళ విషయంలో ఏదేదో చెప్తారు, బట్ ప్రభువైన దేవుడు చెప్పగలరు సూర్యమండలం తర్వాత ఏముందో. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి, ఒక ఆకాశం కనబడుతుంది, ఆకాశములు అని, పరమ ఆకాశములారా అని. నేను 3వ ఆకాశం వరకు ఎక్కి వెళుతానని అపొస్తలైన పౌలు గారు చెప్పారు. మనుషులు ఎవరికి, మానవ జ్ఞానానికి తెలియదు ఆకాశాల పైన ఏముందు. అక్కడ నుండి దిగొచ్చారు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దామా? నేను కూడా మీతో పాటు స్తోత్రం చెప్పాను. ఎందుకంటే ఎక్కడో నశించిపోయిన గడాంధకారపు ఈ జీవితానికి, ఎన్నో నష్టాలు అనుభవించాల్సిన జీవితానికి మేలు చేసిన మహనీయుణ్ణి ప్రకటిస్తున్నాను. ఇది నా భాగ్యం. ఆయన గురించి వింటున్నారు, ఇది మీ ధన్యత. అలాగున గొర్రెల దొడ్డు నుండి వారిని అతన్ని పిలిచి నా జనులకు అధిపతిగా మార్చి తిని. దావీదుని పిలిచింది ఆయనే, అధిపతిగా మార్చింది ఆయనే, దావీదు యొక్క రాజ్యాన్ని కట్టింది ఆయనే, దావీదు యొక్క రాజ్యాన్ని కాపాడింది ఆయనే, దావీదు పక్షంగా నిలబడింది ఆయనే, యుద్ధాలు జరిగించింది ఆయనే, దావీదుని హెచ్చించింది ఆయనే.
అయ్యా నా గోత్రం ఏ పాటిది, ఎందుకయ్యా నన్ను ఇంతగా హెచ్చించావు అని నేల మీద కూర్చొని దావీదు ప్రభుని స్తుతించారు. 40 సంవత్సరాల 6 నెలలు ఆయన పరిపాలన చేశారు. దావీదు చేసిన పరిపాలన కంటే మనకు చాలా ఇంచుమించు 960 సంవత్సరాలు ఎక్కువ పరిపాలన ఇవ్వబడింది. ఆ 40 ఈ 960 కలిపితే 1000 సంవత్సరాలు. ఇదే భూమిని ఆయన నూతన భూమిగా మార్చబోతున్నారు. ఇదే ఆకాశాన్ని, పైనున్న ఆకాశాన్ని నూతన ఆకాశంగా చేయబోతున్నారు. అప్పుడు మనం మన ప్రభుతో కలిసి ఆయన రాజాదిరాజుగా ఉంటారు. మనం యాజకులమై దేవునికిని క్రీస్తుకును యాజకులమై ఆయనతో కూడా, ఎవరితో కూడా, యేసుక్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు ఇదే భూమిని పరిపాలించబోతున్నాం. వెదికి పట్టుకొని రక్షించి లేపి ఆయనతో కూడా పరలోకంలో కూర్చోపెట్టిన దేవుడు మనలా 1000 సంవత్సరాల పరిపాలన కొరకు మనల్ని ఆయన తిరిగి రాజ్యాన్ని ఇవ్వబోతున్నారు. మనకు చిన్న మంద భయపడకూడదు, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉంది. దేవుని యొక్క వాక్యం కీడు జరగదండి. చాలు జరిగిన కీడు ఎంత మటుకు చాలును, నీ చేయి వెనక్కి తీసేసేయి. అనగానే చాపిన కత్తిని దేవదూత తీసి వరలు పెట్టుకున్నాడు, వెంటనే తెగులు ఆగిపోయింది. ఎందుకంటే ప్రభు అయిన దేవుని యొక్క మనసు ఎలాంటిదనంటే, నేను నిత్యము కోపించేవాడను కాను అని ఆయన సెలవిచ్చారు. ఒకవేళ నేను నిత్యము కోపించినట్లయితే నా కోపాగ్ని వలన జీవాత్మ క్షీణించిపోతుంది. మనుషులు లెక్కకు మించిన దోషాలు చేస్తారు, అయినా కానీ ఆయన దీర్ఘశాంతం ఓర్చుకుంటుంది. జున్నెలుండైనా మారండి, కఠినంగా ఉండొద్దు. ఆయన క్షమిస్తున్నారు కనుక అందరినీ క్షమించండి. ఆయన కనికరించి చేర్చుకుంటున్నారు కనుక ఆయన చేసిన మేలులు మర్చిపోమాకండి. దావీదుకు మేలు చేశారు, ప్రవక్త నాతాన్ ద్వారా కబురు పంపించారు. ఆ తర్వాత వచ్చిన దావీదు యొక్క సంతతి వారికి, అబ్రహాం ఇస్సాకు యాకోబుల గోత్రికుల వారికి ఆయన రెండంతలుగా మేలు చేశారు. చెప్పారు ఆయన బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన మరలారా, రెండంతలుగా మీకు మేలు చే ఉద్దేశించుచున్నాను, లేచి మరలా లేదా మరల మీ కోటను ప్రవేశించుడి. వారు నివాసం చేసి బబులోనికి చెరగొనబడిపోయిన తర్వాత ఆయన ఖాళీ అయిపోయినా, నిర్జనం అయిపోయినా, ఇప్పుడు మందిరాలు ఖాళీ అయిపోయాయి, సంఘాలు ఖాళీ అయిపోయాయి, ఇళ్ళలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళలా, ఖాళీ అయిపోయాయి. ఆ కొండలతో, ఆ వాగులతో, ఆ పర్వతాలతో ప్రవచనమెత్తి ప్రవక్త అయిన హెచ్కేల్తో చెప్తున్నారు, ఓ హెచ్కేల్ ప్రవచనమెత్తి నిర్జనమైపోయిన కొండలతో, వాగులతో, పర్వతాలతో చెప్పు ఇజ్రాయెల్ పర్వతాలారా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగు చేయబోతున్నాను. నా జనులు తిరిగి రాబోతున్నారు, మానవ జాతిని మీ మీద విస్తరింప చేయబోతున్నాను. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సంఘాలు ఖాళీ అయిపోయారని దుఃఖపడుతున్న సేవకులారా, నా ప్రియమైన తండ్రులారా, సేవకురాళ్ళారా, నా ప్రియమైన ప్రభునందు తల్లులారా, నా ప్రియమైన సహోదరు సహోదరులారా, మీతో పాటు మాకు అదే పరిస్థితి. ఎవరు రాకూడదు కదా ఏ సంఘంలో, అది మనం చట్టాన్ని గౌరవించాలి. కాబట్టి ఏమిటి మా పరిస్థితి అనుకో మాకండి. ప్రియమైన దైవజనులారా, మీరు దైవజనులు, మనం దైవజనులం, మనం దైవజనురాళ్ళం. కాబట్టి మనల్ని పిలిచిన ఆయనే, మన సంఘాలలో ఎంతమంది ఉండాలో నియమించింది ఆయనే. కాబట్టి వారి సంఖ్య విస్తరిస్తుంది కానీ తగ్గిపోదు. నమ్మి స్తోత్రం చెప్పండి. ఈ ప్రవచనాత్మకమైన వాక్యం మీ ముందు ప్రకటింపబడుతుంది. ఈ మే నెల, జూన్ నెలలో ఆయన చేసిన వాగ్దానం ప్రకారంగా మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తారు. ఆ ప్రజలు వస్తారు, అప్పుడు వారు విస్తరిస్తారు. మునుపటి కంటే అధికమైన మేలు చేసి మిమ్మల్ని నివాస స్థలంగా చేస్తాను. తప్పకుండా మనలా ఆయనే తలుపులు తెరుస్తారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే, ఆదివారం కొరకు, 7వ తారీఖు కొరకు, ప్రభు యొక్క పరలోకపు మన్నా కొరకు మనం కనిపెడదాం. కొద్దిగానే నేను దేవుని యొక్క వాక్యాన్ని
ప్రకటిస్తున్నాను ఎందుకంటే ది సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్ ది సేమ్ మెసేజ్ విల్ బి కంటిన్యూడ్ ఆన్ 7th ఆఫ్ దిస్ మంత్ 7వ తారీఖున అదే మెసేజ్ కంటిన్యూ అవుతుంది వాక్యం సెలవిస్తుంది రాబోయే కాలపు మేలులు కూడా ఆయన వాగ్దానం చేశారు ఎక్కువగా దేవుని స్తుతించండి భయపడక అవసరాన్ని బట్టి బయటికి వెళ్ళండి భయపడొద్దు అవసరాన్ని బట్టి బయటికి వెళ్ళాలి మరి కష్టార్జితం కొరకు పనుల కొరకు మార్కెట్ కొరకు కానీ ఆయన రెక్కల క్రిందే మీరు ఉండండి ఎరుషులేమా ఎరుషులేమా కోడి తన రెక్కలను చాపి తన బిడ్డలను చేర్చుకోవలసిన చేర్చుకునే ఆ విధానం ప్రకారంగా మీరు నా రెక్కల కింద ఉండాలని ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకున్న కోరితిని కానీ మీరు వల్లకపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఒకటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సురక్షితమైన రెక్కల కింద ఉన్నారా లేదా పరీక్షించుకోండి రెండోది బండసందుల్లో ఎగురు నా పావురమా అని పిలిచారు కనుక ఆ బండ క్రీస్తే ఆ బండకి ఎలాగున బెజ్జాలు పడ్డాయి ఎలాగున రంధ్రాలు కలిగాయి ఎలాగున సందులు వచ్చాయనగా ఆయన మానవాళి కొరకు వారి రక్షణ కొరకు ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని మరి చరిత్రకారులు చెప్తారండి 4000 కంటే ఎక్కువ దెబ్బలు తిన్నారంట మన రక్షకుడైన యేసు ప్రభువుల వారు గెత్సెమనేలో దెబ్బలు ఎవరు కొట్టల రక్తం వచ్చింది ఆయనకి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్తం వల్లే మారి గొప్ప రక్తపు బిందులు వల్లే నేల మీద పడింది కానీ ఈడ్చుకుంటూ ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడ ఏం తగిలిందో ఏ కాలు కొట్టుకుందో అక్కడి నుంచి ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా ఈటుతో ఆయనకు ఒక పోటు తగిలింది మాకు కనపడేది మనం పాడుకునేది పంచగాయాలి చరిత్రకారులు అనేది 4000 గాయాలి ఎక్కడెక్కడ అయ్యాయో ఆ గాయాలని ఎందుకయ్యాయనంటే సంఘం ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు ఎవరైతే నీటి బాప్టిజం పొందుతున్నారు ఓ వాళ్ళు పౌరంగా మారి బండైన క్రీస్తులో ఒక సురక్షితమైన జీవితాన్ని రాకడ వరకు కొనసాగించాలి బయటికి వెళ్ళండి మేము వెళ్ళాలి గవర్నమెంట్ సెలవిస్తే రెడ్ జోన్స్ మాత్రం బయటికి వెళ్ళకూడదు కంటోన్మెంట్లో కానీ గ్రీన్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ వారు బయటికి వెళ్ళొచ్చు అయితే అది ప్రభుత్వాల యొక్క అనుమతి కనుక అవసరాన్ని బట్టి బయటికి వెళ్ళండి కానీ ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండండి ఆయన రెక్కల నుండి బయటికి రామాకండి మేము కూడా అలా రాకూడదు బండైన క్రీస్తులు సురక్షితంగా ఉండండి మెయిల్ చేస్తానని మాటిచ్చి మొదటి దినాన్ని ఆయన ప్రారంభిస్తున్నారు ఈ రాత్రికాల ప్రార్థనతో ఆయన మాట ఇచ్చారు ఎవరైనా మార్చగలరా యెహోవా నాకు నేను మాట ఇచ్చిన తగిన కాలంలో నేను దారిని నెరవేరుస్తున్నాను సత్యవంతుని ప్రకటిస్తున్నాను గొప్ప కార్యాలు జరగబోతున్నాయి త్వరగా కూడా మన ప్రభువు రాబోతున్నారు రాకడ కూడా హెచ్చరికలు వస్తున్నాయి అవే రాబోయే మేలుల గురించి రాయబడింది ఈ లోకాన్ని దాటిన తర్వాత కూడా మనకు మేలు మధ్య ఆకాశంలో ప్రభు సంఘాన్ని ఓ పరిశుద్ధాత్మ ద్వారా తీసుకుని రమ్మంటారు పరిశుద్ధాత్మ తీసుకెళ్తారు మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటాం ఇక్కడ శ్రమలు గొప్ప మేలు మేలులు అవి అక్కడ చాలా మేలులు ఉన్నాయి 1000 సంవత్సరాలు మన యేసయ్యతో మనం పరిపాలిస్తాం అదొక మేలు అక్కడ 2 డిగ్రీలు యాజకులమై ఉంటాం దేవునికి క్రీస్తుకి అదే ప్రకారంగా రాజులమై ఉంటాం అక్కడి నుంచి సదాకాలం మన ప్రభుత్వం కూడా ఉంటాం ఎంత గొప్ప మేలు మరణం కొట్టివేయబడింది శాపం తొలగింపబడింది రోగం నిర్మూలించబడింది చెర ఖాళీ అయిపోయింది ఒకప్పుడు చెర నిండిపోయింది ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ హిస్ సాక్రిఫైస్ చెర ఖాళీ అయిపోయింది ఆయన త్వరగా రానయ్యన్నారు కనుక ఎన్నో మేలులు మన కొరకు ఆయన హృదయంలో తొంగి చూడండి ఆయన గుండె మీద ఆనుకొని చూడండి ఎన్నో 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 వర్ణింప శక్యం కాని మేలులు ఆయన మనకు చేయబోతున్నారు ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవలు వంటివి కావు కీడు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని ఆయన ఎదుర్కొంటారు
సాతాన్ ఏదైనా కానీ ప్రమాదం తీసుకుని రావాలని చూస్తే ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయనను చూడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ వెనకాల వస్తున్న శత్రువుని ఆయన చూస్తున్నాడు. ఆయన నీకు నీ శత్రువులకు మధ్యలో ఉంటే ఏ శత్రువు అయినా, ఏ కరోనా అయినా, ఏ శోధన అయినా, అవునా ఏ మరణమైనా ఆయనను దాటుకుంటూ మన దగ్గరికి రాగలదా? నమ్మదగిన దేవుడు ఆయన, మంచి దేవుడు ఆయన, మహోన్నతుడు ఆయన. మేలు చేయబోతున్నారు, ఎదురు చూద్దాం. ఇదే వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు రేపు 7వ తారీఖు ఆదివారం ఆరాధనలు కూడా మనందరికీ ఇవ్వబోతున్నారు. సిద్ధపడదాం. బైబిల్ స్టడీ కూడా ఉందండి. రేపు 3వ తారీఖు పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కూడా మీరు వినబోతున్నారు, మనం వినబోతున్నాం. సిద్ధపడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడకు ముందు అనేకమైన ప్రవచనాత్మకమైన మేలు తండ్రి అయిన దేవుడు మన ఎడల జరిగించి యేసు రాకడలో పరిశుద్ధాత్మతో కలిసి అని ఎదుట నిలబడడానికి అర్హత మనందరికీ దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మీకు స్తుత్రాలు తండ్రి. మా జీవితంలో తండ్రి ప్రభు మేలు కలుగు చేస్తానని సెలవిచ్చారు తండ్రి. అయా కరోనా కాలంలో మేము ఉండగా నా తండ్రి మేలు కలుగు చేస్తానని మాట ఇచ్చారు తండ్రి. స్వామికు స్తోత్రాలు రాజా. ప్రభు మీ ఆధారపడిన ఆ జీవితాల్లో నా తండ్రి మునుపటి కంటే అధికమైన మెలు కలుగు చేస్తానని చెప్పారు తండ్రి. స్వామికు స్తోత్రాలు రాజా. మీ దివ్య స్వభావము నా తండ్రి మేలు కలుగు చేయటే తండ్రి. స్వామికు స్తోత్రాలు రాజా. అయా మునుపటి కంటే అధికమైన అయా మేలు కలుగు చేయమని వడుకొనొచ్చున్నా తండ్రి. స్వామికు స్తోత్రాలు రాజా. మా కొరకు అవమానము భరించి నా తండ్రి మాకు మేలు కలుగు చేసిన దేవుడు తండ్రి. స్వామికు స్తోత్రాలు రాజా. 4000 కొరడా దెబ్బలతో కొట్టబడి కూడా నా తండ్రి ప్రభురాజమే మేలు కలగాలని చెప్పి చూశారు తండ్రి. స్వామికు స్తోత్రాలు రాజా. క్రీస్తు అనే బండ మీద నా తండ్రి ప్రభు మేమందరం నిలబడి నా తండ్రి ప్రభురాజమే అయ్యా నా తండ్రి మీ కొరకు ఎదురు చూడగలిగిన గొప్ప ధనిత భాగ్యము దయచి నడుకునొచ్చు నా తండ్రి. క్రీస్తుని అనుసరించి నడిచే వారంగా బండ మీద నా తండ్రి ప్రభురాజమే నిలబడిన నా తండ్రి బిడ్డలమైన నా తండ్రి స్వామికు స్తోత్రాలు రాజా. వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వ దీవించమని మీ మహిమల రాకులు రహస్య రాకులు నా తండ్రి మేమందరమును అయా మీ ఎదుట ఉండుటకు మీరు కృపాద్వారాలు తెరమనడుకును నజరని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ స్తోత్రాలు. ఆమెన్. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. స్తోత్రాలు. ఆమెన్. స్తోత్రాలు.